తోడు వెచ్చగుంటే వద్దంటానా. తరతరమను నా పదవుల మనసును చూస్తావా, విరవిరమను విరగాజుల వయసును కన్నావా, కొండమ్మా గుండమ్మా నా కొంప ముంచాలమ్మా. కన్ను వేసి కాపు చూసి పాడు చేసి పండించుతున్నా. దేశద్రోహుల ఆచూకీ తెలిపే మైక్రో ఫిలిం సాధించావని విన్నాను. అవును సార్, కానీ ఆ ఫిలిం సాధించి భేదించి ఛేదించి. ఆల్ రైట్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సార్. మిస్ లలిత. మిస్టర్ గోపి, ఆ ఫిలిం తను నీ దగ్గర నుంచి తెచ్చేసింది కదా. వెల్, షీఈస్ మిస్ లలిత ఫ్రమ్ సీక్రెట్ సర్వీస్ ఆఫ్ ది హోమ్ మినిస్ట్రీ. హలో. హలో, గ్లాడ్ టు మీట్ యు. మిస్ లలిత, ఐ యామ్ బాబీ, హిస్ రైట్ హ్యాండ్. హలో. హలో. ప్లీజ్. హలో. ఎస్ సార్. మిస్టర్ గోపి, ఏజెంట్ 116 కి తిరుగులేదని ఇన్నాళ్ళు మేము గర్వపడేవాళ్ళం, కానీ నీకంటే ఓ ఆడపిల్ల తెలివిగలదని నిరూపించింది. వెల్, కమాన్, ఆ మైక్రో ఫిలిం చూద్దాం, పదండి. గుడ్ మార్నింగ్ సార్. కమాన్ కమాన్. ఆపరేటర్ స్టార్ట్. కోతి కోతి. వాట్ ఈస్ దిస్? అదంతే సార్, అసలైన మైక్రో ఫిలిం నా దగ్గర ఉంది. ఏజెంట్ 116 కి తిరుగులేదు సార్. యూ షుడ్ యాక్సెప్ట్ దట్. పాపం, మీ ఏజెంట్ ఆట ఆడి పాట పాడి ఆ కోతి బొమ్మ సంపాదించింది. ఆపరేటర్ ప్రొజెక్ట్ దిస్. ఓకే సార్. ఇదేంటి ఇలా ఉంది? పైనున్న నీలపు భాగం ఆకాశం సార్. ఇందనున్న నీలపు రంగు నీటికి గుర్తు సార్. ఆ నీరు మూడు రంగుల్లో ఉంది, చూసారా సార్? కన్యాకుమారిలో మాత్రమే మూడు సముద్రాలు కలిసే చోట నేల మూడు రంగుల్లో కనిపిస్తుంది. ఆ మధ్య భాగంలో ఉన్న మంటలు చూసారా సార్? ఆకాశంలోనూ నీటిలోనూ స్థావరాలు ఏర్పరచుకుని ఆ మధ్యనున్న భూభాగాన్ని సర్వనాశనం చేయాలని ఆ దుర్మార్గుల పథకం. యు ఆర్ రైట్. ఆ ముఠాకి కన్యాకుమారి ప్రాంతంలో సముద్రంలో ఓ స్థావరం, ఆకాశంలో మరో స్థావరం ఉండి ఉండాలి. న్యూక్లియర్ వెపన్స్ సాయంతో భూభాగాన్ని సర్వనాశనం చేసి ప్రపంచాన్ని పాలించాలని వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్, యు ఆర్ రియల్లీ జీనియస్. మిస్టర్ గోపి, క్షణకాలంలో ఆ దేశద్రోహుల ఆచూకీ పథకాన్ని ఈ స్లైడ్ ద్వారా కనిపెట్టగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్.
మీరిద్దరూ చేతులు కలిపితే ఆ ముఠాన్ని గవర్నమెంట్ కి అప్పగిస్తారన్న నమ్మకం నాకుంది. ఓకే సార్, విల్ డూ అవర్ బెస్ట్. మాతృదేశానికి కీడు తలపెట్టిన కిరాతకుల్ని అతి త్వరలోనే పట్టిస్తాం సార్. విష్ యూ బోత్ బెస్ట్ ఆఫ్ లక్. ఏంటో పొగరు, నోరు ముసుగు పడుండు, లేకపోతే ఆ పొగరు కాస్త దిగిపోద్దే బోడి. చెప్తే విని సంతోషిద్దామని. బోడి అన్నానే. ఓహో, నే కూడా అన్నారా? అంటారు అంటారు, ఎందుకంటే తమరు కండబలం ఉన్నారు కదా, ఏమైనా అంటారు. వస్తాను. చేతిలో ఏమీ లేకుండా ఫైట్ చేస్తుంటే నువ్వు రివాల్వర్ తీస్తావా? తప్పమ్మా, హ్యాండ్ టు హ్యాండ్ గెలిపేవరకు చూద్దాం. కానివ్వండి. తిన్నావు చాలు, ఇది తీసుకుని వెళ్ళు. నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు తెలుసమ్మా, అందుకే బుల్లెట్స్ తీసి దాచేశాను. అందగత్తే అనుకున్నాను. వెరీ గుడ్. ఓ భయంకరమైన మిషన్ లో నాకు పార్ట్నర్ గా రాబోయే వ్యక్తి ధైర్య సాహసాలు గల మనిషి అన్నమాట. బాబీ అవును కాదనని టెస్ట్ చేశాను రా. తండ్రి, నువ్వు టెస్ట్ చేసేదేదో నోటుతో చెయ్యి. ఇలా కనపడినప్పుడల్లా టెస్ట్ చేశావంటే బూయ లాంటి బుగ్గలు అప్పుడా అలా తయారవుతాయి. సరే పద. మై గాడ్, ఇవాళ నా టైం ఏం బాగాలేదు. వెల్కమ్ మా తాళం. ఎస్ సార్. మిస్టర్ చిదానందం. వీరేనా మిస్టర్ అండ్ మిస్సెస్ కిషోర్? అఫ్ కోర్స్ వీళ్ళే. నీకోసం ఒక ఆవిడ అక్కడ లాన్ లో వెయిట్ చేస్తుంది. హలో, ఐఎమ్ కిషోర్. హలో, నా పేరు రోజీ. సముద్ర గర్భంలో రిసీవ్ చేస్తున్న డాక్టర్ ధర్మరాజు గారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపారు. ఐ సీ. అయితే తప్పకుండా నేను ఆయన కలవాలి. ఓకే, మీరు మధ్యాహ్నం బోట్ క్లబ్కు రండి, మీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటా. అలాగే.